हाय फ्रेंड्स वेलकम टू सत्य किचन ये पेतल इगर क्री अच्छे से चूपस्ता चूँ वीडियो चूँगी मोहन पेतल एला कटने वीडियो पटा अभी चूँ दिन तरह इधर प्रासेस वीडियो मन कटिंग कोई एक्व प्रासेस उ दिन चूँ वीडियो अच्छे कंपलसरी चूँ इपड़े पेतल चाटी कड़ी एन इवि चाला जाग्रतगा कड़गाली पक्कन खाली प्लेस वाटर अनेदी आ नेलल्लो अन्नी पीतल्नी कड़गाली अंते गानी पंप किंद पीतलु पेट्टेसनुकोंडि आ पंप दारिकि पीतल्लो उन्न गुज्जंता बयटिकि वच्चेस्तुंदि मीरु ओकसारि वीडियो अब्जर्वेशन चेयंडि मीकु तेलुस्तुंदि तर्वात ओक चिन्न टिप् एंटंटे ई पोट्ट भागं अनेदि वेरेगा कड़गाली पीतदि वीटि काळ्ळने उंटायि कदा अवि वेरेगा सेपरेट गा कड़गाली रेंडु कलिपि कड़िगिते गनुक दींट्लो गुज्जु अनेदि आ काळ्ळु शार्प गा उंटायि कदा दानि वल्ल बयटिकि वच्चेस्तुंदि इप्पुडु वीडियोलो चूसारा गुड्डु गुड्डुगाने उंदि सेपरेट सेपरेट गा कड़गटं वल्ल अयिते ई टिप् अयिते मनकि पीत करी मन की गुज्जुगा तिंटानिक उपयोगपड़ुतुंदी अदे रेंडु कलिपि कड़गेस्ते गनुक असलु तिन्नट्टे उंडदु मोत्तं गुज्जु अनेदि नेलल्लोकि पोतुंदि इंदाकड पेत पोट्ट भागमने कड़गां कदा अप्पुडु काळ्ळु कूडा इला सेपरेट गा कड़गालि ई टिप् अयिते चाला बागा यूस अवुतुंदि इला सेपरेट गा काळ्ळु कूडा कड़गेसुकुन्न तर्वाते कर्री वीडियो चूडंडि फुल गा अयिते मीरु इगुरु कूर चाला रुचि अनिपिस्तुंदि कोंतमंदि पुलुसु इष्टपड़तारु वाटिल्लो वंकाय वेसि पीतल पुलुसु पेडतारु फेमस रेंडु रकालुगा अयिते टेस्ट कोंचेम डिफरेंस गा बागुंटुंदि एक्कुव पीतलु उन्नप्पुडैते ओकसारि इगुरु काकुंडा कोंचेम पुलुसु कोंचेम इगुरु वेसुकुंटे एदि इष्टपड़ते अदि तिनोच्चु ఇలా కాళ్ళు అనేవి కూడా సెపరేట్ గా కడిగేసేయాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూడండి మీరు ఈ వీడియోలో మసాలా ఎన్ని చూసారు కడిగి పక్కన పెట్టేసుకోవాలి కూడా వేరే గిన్నెలో ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి మనకు కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయ మసాలా పెట్టాలండి అల్లం వెల్లుల్లిపాయను జీలకర్ర రెండు లవంగాలు వేసి అన్నీ కలిపి మసాలా పట్టేయచ్చు ముందైతే స్టవ్ ఆన్ చేసి వెడల్పాటు అయితే బాండి పెట్టాలి మనం కూరకైతే ఇలా వెడల్పాటు బాండి తీసుకుంటే బాగుంటుంది మీరు ఇప్పుడు చూస్తుంది అయితే గుడ్డండి పీతల్లో వచ్చిన గుడ్డు ఇది కూడా వేస్ట్ చేయకుండా అలా సెపరేట్ గా తీసుకొని కడిగి పక్కన పెట్టాలి టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ ఆ కర్రీలో గనుక ఈ గుడ్డు అనేది వేస్తే ఆయిల్ చూడండి నేను ఒక మూడు గంటల ఆయిల్ అనేది వేసాను ఉల్లిపాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అవి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి మనకి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్ మంచిగా బాగుంటుంది చూస్తున్నారా అదిగోండి అలాగ బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడితే మాడకుండా బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వస్తుందని చూడండి తర్వాత గల్లుప్పు వేయాలి సరిపడా గల్లుప్పు కూడా వేసేయాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే గల్లుప్పు వేయాలి తర్వాత కారం కూడా యాడ్ చేసేద్దాం పసుపు అన్నీ యాడ్ చేసేద్దాము ఈ స్టైల్లో అయితే కర్రీ చేయండి పీతల్లో గుజ్జు అనేది ఎక్కడికి పోదు పీత తినడానికి కూడా మనకి బాగుంటుంది అదే కడిగినప్పుడు అన్నీ కలిపి కడిగేస్తే కనుక పీతల్లో గుజ్జు అనేది అంతా నెలలోంచి బయటకు పోతుంది వేస్ట్గా అంత ఖరీదు పెట్టి తెచ్చుకున్న పీతలు అలాగా చేయకూడదు కదా అందుకని సెపరేట్ సెపరేట్గా కడిగి వండితే వండినాక కూడా గుజ్జు అనేది అలాగే ఉంటుంది ఇంకా చూడండి ముందైతే ఏం చేయాలంటే పొట్ట అనేది ముందు వేసేయాలి అలాగా ఉల్లిపాయ ముక్కల్లో వాటిని కూడా లైట్గా ఫ్రై చేయాలి తర్వాత మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కాళ్ళు అనేవి వదులుదాము మీరు వీడియోలు చూడండి ఇలా వండితే కనుక చాలా బాగుంటుంది కూర అయితే
ఖాళీ పేదలాగా తిన్నట్టుగా లేకుండా అలా కాకుండా ఇలా గుజ్జు అనేది ఎక్కడికి పోదన్నమాట. కాసేపు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగా ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు వేసాక ఎన్ని పేతక అనేది పడుతుంది అలా ఉంచాలి. దాంట్లో వాటర్ ఏమైనా ఉన్నా ఇగిరిపోతుంది, అప్పుడు గుడ్డు అనేది గట్టిపడిపోతుంది. పేతల్లో ఉన్న గుడ్డు మగ్గుతుంది కదా, దానివలన అయితే గుడ్డు అనేది గట్టిపడుతుంది. తర్వాత అయితే మనం వాటర్ అనేది యాడ్ చేద్దాము ఉడకటానికి. చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూడండి, కొత్తగారిని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే 2 గ్లాసులు వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకనంటే మనకి కాళ్ళు కూడా ఉడకాలి, అందువలన అయితే 2 గ్లాసులు వాటర్ అనేది పోయే చేయమవ్వదు. చూసారా అట్లా గరితో తిప్పిన తర్వాత మనం కాళ్ళు అనేది ఒక్కొక్కటిగా పీతల కూరలో యాడ్ చేసేద్దాము. మొత్తం అన్ని కాళ్ళు వేసేసి హై ఫ్లేమ్లో ఉడికించి ఒక 15 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అవి అసలు ఎగిరేదాకా అయితే ఉంచాలండి. 15 నిమిషాలంటే మళ్ళీ కొంచెం ఎసరు అయితే మళ్ళీ మాడిపోతుంది, అందుకనే ఎసరు అనేది దగ్గరకంటే ఎగిరి కర్రీలాగా ఎగిరిపోయేంత వరకు ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఇగురు కర్రీ, ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఇంట్లో అయితే గుడ్డు పీతలు ఇగురు కర్రీ చూసారా, మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం భోజనాలు వడ్డించుకోవచ్చు. మంచి సండే స్పెషల్ అయితే మాకు పీతలు ఇగురు కర్రీ. ఇల్లంతా అయితే మంచి ఫ్లేవర్తో ఉందండి, ఎందుకనంటే పీతలు మంచి టేస్ట్గా ఉంటాయి. చూసారా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనకు 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. చూసారా ఎగిరిపోయింది కూర, కొంచెం పులుసుగా ఉంచుకోండి, ఎగురు మరీ అంటగర కొట్టకుండా, ఎందుకంటే అందరికీ రావాలి కదా. ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై అండి.